सो इवा मन ट्रिग्नोमेट्री इंपॉर्टेंट क्वेश्चन डिप्लोमा का इंटरमीडिएट का मोस्ट रिपीटेड क्वेश्चन डिस्कस cos 11 प्लस sin 11 बाय cos 11 माइनस sin 11 क्वेश्चन ने cot 34 और tan 56 कंपोज చేయాలి सो ओके सो దీనికి స్టార్ట్ చేసే ముందు దీనికి ఉపయోగపడే ఫార్ములా చెప్తాను ఏంటంటే cos c प्लस cos d ఫార్ములా వచ్చి 2 cos c प्लस d बाय 2 cos c माइनस d बाय 2 రెండు కాసెస్ ఇక్కడ కూడా రెండు కాసెస్ వస్తాయి అదే cos c minus cos d is equal to 2 sin c plus d by 2 sin d minus c by 2 వస్తుందన్నమాట లేదు దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు మైనస్ పెట్టుకొని 2 sin c plus d by 2 sin c minus d by 2 अंटे subtraction लो मात्रम cos c minus cos d ఒక ఫార్ములా లో మాత్రమే మనకి d minus c రాసుకుంటే మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు లేదు మనకి ఆర్డర్ విధంగా చూసుకుంటే 2 sin c plus d by 2 sin c minus d by 2 రావాలనుకుంటే మాత్రం మైనస్ పెట్టుకోవాలన్నమాట సో ఆ విధంగా మనం ఇక్కడ ఫార్ములా సెట్ చేసుకుంటే నౌ గివెన్ cos 11 plus sin 11 by cos 11 minus sin 11 సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడేమో cos ఉంది sin ఉంది మన ఫార్ములా అప్లై చేయాలంటే రెండు cos లో ఉన్నా ఉండాలి లేకపోతే రెండు sin లో ఉన్నా ఉండాలి ఓకే సో యాజ్ అవర్ విషన్ అన్నమాట రెండు cos లో ఉన్నా ఉండాలి లేకపోతే రెండు sin లో ఉన్నా ఉండాలి సో ఆ విధంగా చూసుకుంటే ఈ sin ని cos గా మార్చుకోవచ్చు కదా ఎలా మార్చుకోవచ్చు మనం sin theta is equal to cos 90 minus theta rasukochu kada sin theta ni enduku cos 90 minus theta ante sin theta so appudu cos 11 plus sin theta rasukochu cos 90 minus theta ante cos 90 minus 11 ante kada sin theta can be written as cos 90 minus theta theta ante 11 kabatti cos 90 minus 11 kinda kuda adhe vidham cos 11 minus cos 90 minus 11 అంటే ఏమవుతుంది మనకి cos 11 plus cos 79 by cos 11 minus cos 79 సో ఇప్పుడు చూడండి cos c plus cos d ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం 2 cos c plus d by 2 2 cos c plus d by 2 cos c minus d by 2 కింద 2 sin c plus d by 2 sin d minus c by 2 d minus c by 2 అది ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం వస్తుంది రైట్ సెకండ్ ఇక్కడ sin d minus c by 2 ఓకే సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఫార్ములా 79 plus 11 79 plus 11 వచ్చి 90 90 by 2 అంటే cos 45 cos 45 into 79 minus 11 79 లో 11 పోతే ఎంత అవుతుంది 68 అవుతుంది సో cos లో minus 68 వచ్చిన cos అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి cos లో minus వాల్యూ సో చూడండి ఇక్కడ ఏమొస్తుంది నా cos minus 68 by 2 ఇది వచ్చేసి అంటే ఏమొస్తుంది నాకు cos minus 34 cos of minus theta సెకండ్ cos of minus theta is equal to cos theta ఎందుకంటే cos అనేది ఒక ఈవెన్ ఫంక్షన్ cos అనేది ఒక ఈవెన్ ఫంక్షన్ సో cos 45 into cos 34 divided by sin 45 into sin ఇక్కడ కరెక్ట్ గా ఉంది sin 34 cos 45 వాల్యూ sin 45 వాల్యూ రెండు ఒకటే కదా ఎందుకు ఇది 1/√2 ఇది 1/√2 సో క్యాన్సిల్ సో మిగిలింది ఏంది cos theta by sin theta అంటే cot 34 సో దట్ ఇస్ వాట్ వి హావ్ టు ప్రూవ్ ఆర్ దీనే మనం cot theta ని tan 90 minus theta గా రాసుకోవచ్చు కాబట్టి ఆర్ tan 90 minus 34 అంటే tan 56 గా రాసుకోవచ్చు ఆర్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం tan 56
దగ్గరగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ మనకి ఇక్కడ చూస్తేనే ఫస్ట్ కాస్ 11 ప్లస్ సైన్ 11 ఉంది, వెంటనే మనం ఫార్ములా అప్లై చేయలేం, ఏ ఫార్మాట్ రాదు. సో దీన్ని రేషనలైజ్ చేసుకోవడం కూడా కుదరదు. కాస్ 11 ప్లస్ సైన్ 11 మనకి కాస్ టీటా ప్లస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 కాస్ సి ప్లస్ కాస్ డి ఉంటాయి. కనుకడేమో ఒకటి కాస్ ఒకటి సైన్ ఉంది. సో మనకేం తెలుసు, సైన్ అనేది కాంప్లిమెంటరీ యాంగిల్, కాబట్టి సైన్కి కాస్ కాంప్లిమెంటరీ, కాస్కి సైన్ కాంప్లిమెంటరీ. ఏదర్ ఈ రెండింటిని సైన్లోనో మార్చుకోవాలి, రెండింటిని కాస్లోనో మార్చుకోవాలి. ఆల్రెడీ కాస్లో ఉంది ఇది, సో దీన్ని నేను కాస్లో మార్చుకున్నాను. ఎట్లా మార్చుకున్నాను, సైన్ టీటా అంటే ఏమొస్తుంది నాకు, కాస్ 90 మైనస్ టీటా. సో సైన్ టీటా ఎట్లా రాసుకోవచ్చు నేను, కాస్ 90 మైనస్ టీటా. సో ఆ విధంగా రాసుకున్నాను. సో సైన్ టీటాని కాస్ 90 మైనస్ టీటా రాసుకున్నాను. నెక్స్ట్ అంతా కూడా కాస్ సి ప్లస్ కాస్ సి బై 2 కాస్ సి మైనస్ కాస్ సి బై 2 ఫార్ములా అప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ.